వస్తున్నా పోతున్నా ఓరా మసీదుగా అన్నట్టుగానే ఉందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీదాగ ముచ్చట. మరి ఏందుర్రా బారు బూరు బచ్చనపేట అని అట్లా అసెంబ్లీలో అడుగు పెట్టినా లేదో మళ్ళా ఆజ్ఞాంకల పోలేదు అటు ఇవాళ. అవ్వా ఎందుకని రాలే ఎందుకని పోలే? ఇగో గిట్లా కుదుతుర్రా సోషల్ మీడియాలో కామెంట్లు ఇక చూడు పాడైపోరు గారా. ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకునేది అంతకేముంది, పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి కేసీరావయ్య చేసేది అంతకేముందులా. ఈదులకు పోయిన వాడు ఇల్లు కాలిన రాడు, తాళ్ళకు పోయిన వాడు తండ్రి తచ్చిన రాడు అన్నట్టే ఉందిగా. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఒక్కరోజు వచ్చి ఇట్లా వచ్చి అట్లా మెల్లగా వచ్చి గిల్లిపో అన్నట్టుగా మొఖం చూపించి అవసరం పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాలే అసెంబ్లీకి? ఏమిటికి వస్తలేడు? ఆయన కాడ తప్పులున్నాయి, ఆయన కింద తప్పులు పేర్కొని ఉన్నాయి కాబట్టి అసెంబ్లీకి వస్తలేడు. మళ్ళీ ఏడ అడుగుతారో, ఏడ వదలబడతారో, ఏడ నిలదీస్తారో, ఏడ నిగ్గదీస్తారో అని గిందుకే అసెంబ్లీకి వస్తలేడు అని కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఖయ్యం చేస్తున్నారు. ఇక ఇటు మళ్ళీ అటు మళ్ళీ హరీష్ రావు అయితే ఇక ఇట్లా అట్లా అట్లా చేసాం ఇట్ట చేసామని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం నిగ్గదీస్తున్నాం. కానీ ఏమి చేసినా ఇట చేసినా కేసీరావు ఎందుకు వస్తలేడు అనేది ఇప్పుడు లోకమన కూడా చర్చ నడుస్తుందిలా. ఒక్కనాడొచ్చి బుర్ర బుర్ర బారు బూరు బచ్చలపేట చూపించిపోయిండు, మళ్ళీ ఎందుకు రాలేదు అసెంబ్లీకి అని ఇక ఈ నోట ఆ నోట ఒకటే గుసగుస ఆట. ఏం చేయాలను ఎట చేయాలను పాడైపోను పెద్ద మనిషి. మరి కొసరికి ఏం చేసుకుంటాడో ఎట చేసుకుంటాడో కానీ ఈతకు లోతు తెలియదు అన్నట్టుగా మరి పెద్ద మనిషికి అరే ఈ అసెంబ్లీలో మరి ఏం మాట్లాడతారు ఏం చేస్తారు ఇట సంగతి జనాల కోసం ఏం చేయాలి ప్రజాసేవలో నేను ఎట్లా ముందుండాలి ఇంకేం చేయాలి అన్నట్టుగా ఆలోచన ఎందుకు వస్తలేదు అని ఈ నోట ఆ నోట ఒకటే అనుకుంటున్నా. కానీ ఇక మళ్ళా మునుపడితో వాళ్ళనే పోతుండు కేసీరావు. మరి కొసకి ఎట్టయితుందో ఏం పోద్దోనులా పాడైపోను ఇలా పంచాయతీ సలహా కూడా.